व्यक्तिगत नेनु फील चेसिन अन्नी मंची पनुल कंटे पनी प्रजलकु चाला गोप्प सौकर्यकरमैंदि चाला उपयोगकरमैंदि चाला मंची पनिगा नेनु भाविस्ता उन्ना प्रजलु कूडा अट्ने स्वीकरिस्तारनेदि कूडा ना गट्टि नम्मकं तिरुमल तिरुपति देवस्थानानि पोयि संदर्शिंचि रावडानिकि ఒక ప్రొడక్టర్ నుంచి ప్లాన్ చేసుకుంటే రెండు రోజులు మినిమం పడుతుంది ఈ రెండు రోజులు కూడా పోయి వచ్చేదాని కోసం ఎప్పుడో ఒక నెల రెండు నెలల ముందు ప్లాన్ చేసుకుంటే కానీ వారి దైవ దర్శనానికి టికెట్ దొరకడము ప్రయాణానికి సౌకర్యాలు ఇవన్నీ ఉండే పరిస్థితి గతంలో ఏంటి ఇప్పుడు నా దగ్గర ఉండే లెటర్స్ అయితే మాత్రం ప్రొడక్టర్ ప్రజలకు నేను ఒక డైరీ పెట్టిస్తా ఉన్నా నిష్పక్షపాతంగా నిజాయితీగా వీరు వారు అనుకుంటే ఎవరు ముందు వస్తే వాళ్ళు డైరీలో వస్తారో వారి పేరు రాసుకుంటారు నా లెటర్ తీసుకుంటారు అట్లా ఇప్పుడు చూస్తే నా డైరీలో త్రీ మంత్స్ వరకు లెటర్ లేదు ఈ పరిస్థితుల్లో ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది ప్రజలు తిరుపతి దర్శనం చేసుకునే దానికి ఒక అవకాశాన్ని ఒక అవకాశాన్ని తీసుకోవాలని చెప్పి అదే సందర్భంలోనే టూరిజం డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తా ఉందని తెలిసి మేము రిఫరెన్స్ చేయడం జరిగింది ముత్యంశెట్టి శ్రీనివాసులు పర్యాటక శాఖ మంత్రివర్యులు కూడా నాకు చాలా మంచి మిత్రులు అందుకే ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది పర్యాటక శాఖ నుంచి కడప జిల్లా అంతటి కలిపి ఒక చోట తీసుకుంటే ఈ కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు నుంచి తీసుకోండి ప్రొద్దుటూరు జిల్లాలోనే పెద్ద వాణిజ్య కేంద్రం పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు ఉండబడినటువంటి ప్రొద్దుటూరు హిందూ మతానికి సంబంధించినటువంటి ఎక్కువ దేవాలయాలు కానీ ఆ విశ్వాసం కానీ ఎక్కువ ఉండబడిన ఊరు ప్రొద్దుటూరు కాబట్టి ఈ ఊరు నుంచి పైలట్ ప్రోగ్రాంగా తీసుకొని ఒక బస్సును ఏర్పాటు చేయండి ఒక ఫ్యామిలీలు ఇద్దరు అమ్మాయిలు కానీ ఇద్దరు అబ్బాయిలు కానీ తల్లి కొడుకు కానీ తల్లి కూతురు కానీ ఎవరైనా పోయి రావాల్సిన పరిస్థితి ఉండే సౌకర్యం ఉండాలా అది ఒక బస్సు ఏర్పాటు చేసి ఆ బస్సు ఏసీ బస్సు ఉండి 40 మందికి చేసే జర్నీ ఉదయం పోయి సాయంకాలం మళ్ళీ తిరిగి రాత్రికి ఇంటికి వచ్చే పరిస్థితి తిరుచినారూరు అమ్మవారి దర్శనం కానీ ఒంటిబిట్టి రామాలయం చాలా ప్రశస్తమైన దేవాలయం తప్పనిసరిగా అది కడప జిల్లాలో ఉండే వాళ్ళైతే మస్ట్గా చూడాల్సిన దేవాలయం రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన దేవాలయాల్లో అన్నిటికంటే ప్రసిద్ధమైన దేవాలయం పని కట్టుకొని చాలామంది పోలేకపోయినా ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించే ప్రయత్నంలో ఆ భాగంలో భాగంగా ఒంటిబిట్టను కూడా మనం దర్శనం చేసుకోబోతా ఉన్నాం డబ్బు కూడా చాలా తక్కువ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖతో మాట్లాడి 1860 రూపాయలు ఇది కూడా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు తిరుపతికి బస్సులో మీరు పోతే 450 రూపాయలు ఛార్జీ పోను రాను 900 రూపాయలు అవుతుంది తిరుమల అలిపిరి నుంచి అక్కడుండే ప్రత్యేకమైన ఆర్టీసీ బస్సులో పైకి పోయి రావాలంటే కనుక 130 రూపాయలు అంటే ఛార్జీ 900 పైకొండకు పెంచడానికి 130 1030 రూపాయలు అక్కడ దైవ దర్శనానికి టికెట్ 300 రూపాయలు 1330 రూపాయలు మీ ఒకసారి టిఫిన్ వీళ్ళే ఏర్పాటు చేస్తారు మధ్యాహ్నం భోజనం వీళ్ళే ఏర్పాటు చేస్తారు ఎంత తక్కువనే టిఫిన్ 100 రూపాయలు అవుతుంది భోజనం 100-150 రూపాయలు అవుతుంది 1350కి 250 రూపాయలు భోజనం టిఫిన్ వేసుకుంటే 1600 రూపాయలు అవుతుంది మనం ఇస్తాండి అది 1860 అంటే సక్రమంగా నేను వేసిన లెక్కల ప్రకారం వేసుకునే 1600 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది ఇంకా 260 మనం అదనంగా ఇస్తున్నాం ఆ 260 అదనంగా ఇచ్చేదానికి ఒంటిమిట పోతున్నాం తిరుచినానూరు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం ఎక్కడ మనం బస్సు మారడము ఆటో మారడము ఆటోకు చెల్లించడము తిరుమల తిరుపతి దేవస్థానం పైకి వేరే తర్వాత మళ్ళీ చిన్న క్యాబ్ ఏర్పాటు చేసుకోవడము లేకుంటే ఆటో ఎక్కడము ఆ ఛార్జీలన్నీ ఏమీ లేకుండా అంటే నా దృష్టిలో 1860 రూపాయలు వీళ్ళు తీసుకునే దాంట్లో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మనతో తక్కువే తీసుకుంటారని చెప్పచ్చు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు పర్యాటక శాఖ 1800 రూపాయలు తక్కువ ధరతో ఉదయం 4:30 ప్రొద్దుటూరులో పాండురంగస్వామి దేవాలయం దగ్గర బయలుదేరి ఒంటిబిట్టు దగ్గర రామాలయం చూపించుకొని రాజంపేటలో టూరిజం హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత అలిపిరి వరకు ప్రయాణం చేసి అలిపిరిలో ఈ బస్సు దిగి ఆర్టీసీ బస్సు తిరుమల దేవస్థానానికి సంబంధించిన బస్సు ఎక్కి కొండ మీదకి పోయి దైవ దర్శనం చేసుకొని తలనీలాలు సమర్పించే వారు సమర్పించి ఆ తర్వాత తిరుమలలోనే టూరిజం హోటల్లో భోజనం చేసుకొని కిందికి దిగొచ్చిన తర్వాత మళ్ళీ మన బస్సు మారుతారు ఈ బస్సు ఎక్కుతారు ఈ నుంచి తిరుచినానూరు అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి నేరుగా ప్రొద్దుటూరుకి 8:30 చేరుకుంటారు సేఫెస్ట్ జర్నీ ఈ కార్యక్రమాన్ని ప్రజలు పూర్తిగా ఉపయోగించుకోవాలని
నలభై మందిలో కూడా మీకు ఇంకొక విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాలా, నలభై మంది టికెట్లు చేసుకునే క్రమంలో ఏ రోజైనా ఒక పది మందే చేసుకున్నారు, ముప్పై టికెట్ రిజర్వ్ కాలేదంటే కన ఆ పది మంది ఉన్నా బస్సు బయలుదేరుతుంది, ఒక్కరున్నా బస్సు బయలుదేరుతుంది, ఒక్క టికెట్ ఉన్నా కూడా బస్సు బయలుదేరుతుంది. ఒకవేళ ప్రతిరోజు నలభై మంది కంటే ఎక్కువ మంది ఇంకా ప్రయాణికులు చేసే యాత్రిక సందర్శన చేసే భక్తులు ఎక్కువైతే కన రెండో బస్సు వేసేదానికి కూడా అవకాశం ఉంది, రెండో బస్సు కూడా వేయిస్తాం. ఈ తిరుమలకి టూర్ ప్యాకేజ్ నడపాలనేది వారి అభిష్టము, దానికి మేము ప్రొద్దుటూర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మన ప్రీతమ ఎమ్మెల్యే గారిని కోరితే సారు వెంటనే మేము ప్రత్యేకంగా దీనికి చొరవ చూపిస్తాము, మేము ఖచ్చితంగా మా ప్రొద్దుటూర్ వాసులకి ఈ ఫెసిలిటీ మా నుంచే పెట్టండి అని చెప్పి మంత్రివర్యులకు కానీ మా చైర్మన్ గారికి కానీ సారు చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద పైలట్ ప్రాజెక్టుగా ప్రొద్దుటూరు నుంచి స్టార్ట్ చేసినాము, అంటే 40 సీటరు ఏసీ బస్సు ప్రొద్దుటూరు నుంచి మార్నింగ్ 4 o'clock బయలుదేరుతుంది. బయలుదేరి ఒంటిమిట్టలో బ్రేక్ఫాస్ట్, అంటే ఇక్కడ బయలుదేరితే నేరుగా ఒంటిమిట్టలో కోదండరామస్వామి దర్శనం చేయించిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని నేరుగా తిరుపతికి వెళ్ళి తిరుపతిలో అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో పైకి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి అంటే తలనీలాలు సమర్పించడం కానీ అవన్నీ చూసుకోవడానికి ఒక గైడ్ సౌకర్యంతో స్వామివారి దర్శనం చేయించిన తర్వాత వాళ్ళకి లడ్లు తీసేయడం దగ్గర నుంచి వాళ్ళ లంచ్ అన్నీ చేసిన తర్వాత కిందికి తీసుకొచ్చి తిరుచానూరు అమ్మవారి టెంపుల్ చూపించిన తర్వాత మళ్ళీ మన ఇదే బస్సులో ఎక్కించేంత వరకు గైడ్ వారికి తోడుగా ఉంటారు. ఇది ఎందుకంటే మనము ఎక్కడైనా తిరుమలకి కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీగానో ఒక ఇద్దరుగానో వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం ఈ ఫెసిలిటీతో సార్ చెప్పింది ఏంటంటే మాకు ఎట్లాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారంటే మా ఊరు నుంచి ఒక ఆడబిడ్డ ఒంటరిగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేట్టుగా ప్రొవైడ్ చేయండి అని సారు మా చైర్మన్ గారిని కోరడం జరిగింది. చైర్మన్ గారు తదనంగా అట్లే ప్లాన్ చేసినాము. దయచేసి ప్రొద్దుటూరు వాసులందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ